మీ క్యారెక్టర్ చచ్చిపోతుంది. రెండు పాటలు ఉంటాయి, పార్ట్ వన్ పార్ట్ టూ, పుష్ప పాడ వన్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో మీరు చచ్చిపోతారు అని చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? సి, ఫర్ మీ పార్ట్ వన్లో అంత పెద్ద క్యారెక్టర్ అవడమే ఎక్కువ. ఇంకా నేను పార్ట్ టూలో కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం అనేది అత్యాశ అవుతుంది. సో వాట్ ఎవర్ నాకు ఎంత రావాలో దానికంటే చాలా ఎక్కువ పేరు వచ్చింది ఆ క్యారెక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్, ఐమ్ వెరీ సాటిస్ఫైడ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు పుష్ప టూ. నేను లేకపోయినా కానీ ఐ నో, ఐ మీన్ ద స్టోరీ రన్స్ సమ్వాట్ అబౌట్ మీ ఆల్సో అండ్ యా, ఐఎమ్ దేర్ స్టిల్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ పుష్ప టూ. ఓకే, జగదీష్, మీరు పుష్పకు ముందే ఫ్రెండ్స్ కదా, మీ ఇద్దరు కలిసి యాక్టింగ్ అనేది కోఆర్డినేషన్ ఎలా ఉంది సెట్లో? అది మాకు చిల్లింగ్, చిల్ మూమెంట్స్ అన్నట్టు ఎంజాయ్ చేస్తూ చేసినాం. మాకు అసలు అంటే 5-6 ఇయర్స్ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరు సీన్లు ఉన్న, మా ఇద్దరు సీన్లు అంటే కాంబినేషన్ సీన్ ఒకటి, అదొకటి మెయిన్ బిఫోర్ కిల్లింగ్ మై క్యారెక్టర్. దానికి ముందు చిన్న చిన్న అంటే ఒకే సీన్లో ఉంటాం కానీ కనెక్షన్ ఉండదు. సో వీఆర్ వెరీ హ్యాపీ. సుకుమార్ గారు, మీ వర్క్ చూసారా? మీరు ఆడిషన్ ఇవ్వక ముందు మీ అంతకుముందు చేసిన వర్క్స్ ఏమైనా చూసారా? సుకుమార్ గారు చెప్పారా చూసినట్టు? మేబీ కొత్త పోరాడు చూసింటాడు కొన్ని సీన్లు, ఐ మీన్ లుక్ వైజ్ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాడు ఒకటి రెండు సీన్లు చూసింటారు. అదే సుకు సార్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒకతను చూసి సార్కి రిఫర్ చేశా అనిల్. సో ఒకసారి సార్ కూడా చూసి ఓకే వీడు కొంచెం మనకు సెట్ ఎలా ఉన్నాడు అనిపించి ఆఫీస్ పిలిచినారు. సో యా, అలా ఒక ఐడెడ్ ఒక 6 times 7 times ఆడిషన్ చేశాను. 6 times 7 times? యా, అఫ్కోర్స్. సో ఎవరినో కొత్తని తీసుకొచ్చి సడన్గా నేను అంత పెద్ద సెట్లోకి తీసుకెళ్ళి ఇఫ్ యూ కాంట్ పర్ఫామ్ వెల్ అండ్ ఇఫ్ యూ డోంట్ డూ, ఐ మీన్ అట్లీస్ట్ నీకు బేసిక్ సెట్ బిహేవియర్ కూడా తెలియకుండా తీసుకెళ్తే అది వాళ్ళకైనా ప్రాబ్లమ్ కదా. డెఫినెట్గా చేయాల్సింది, 6 సార్లు కదా, 60 సార్లు చేసినా కానీ నష్టం లేదు. ఎందుకంటే అంత పెద్ద సెట్, అది సెట్కి వెళ్ళి నీ షార్ట్ను కరెక్టే చేయకపోతే ఒక రోజు అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో దేర్ ఆల్ కాంబినేషన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. సో డెఫినెట్గా కేర్ తీసుకోవాలి. సుకుమార్ గారికి వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది? ఈజ్ ఆయన గురించి మనమే చెప్తాం, మాస్టర్. మీరే చెప్పాలి, మీరు యాక్ట్ చేశారు కాబట్టి. చాలా మందికి సుకుమార్ గారు అంటే ఆయన మూవీస్ ద్వారా, ఆయన వర్క్ ద్వారా చాలా మందికి ఇష్టం. చాలా మంది వెరీ ఎడ్యుకేటెడ్ అంటే ప్రతి రోజు సెట్కి రాగానే ఆ రోజు సీన్ని ఇంకా అంటే తను అనుకున్న దానికంటే ఇంకా బెటర్మెంట్ చేయడం కోసం ట్రై చేస్తాడు. ఎవ్రీ షాట్, ఎవ్రీ షాట్కి ఆలోచిస్తూనే ఉంటాడు. తనకు వచ్చిన వచ్చేంత వరకు నో కాంప్రమైజ్, ఎన్నిసార్లు అయినా చేసుకుంటాడు. యా, అఫ్కోర్స్, అంటే ఆర్టిస్ట్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు ఈజ్ హ్యాపీ. అట్లా ఇచ్చినప్పుడు మనకు కూడా హ్యాపీయే కదా. సో ఇంకో 4 times కదా, 10 times ఏమన్నా కానీ చేస్తాం. ఎందుకంటే మనని మంచిగా చూపించడానికే తను ట్రై చేస్తున్నారు. సో డెఫినెట్గా వి నెవర్ ఫెల్ బ్యాడ్, వీఆర్ వెరీ హ్యాపీ. పుష్ప టూ ఎలా ఉండబోతుంది, మీకు ఎనీ ఐడియా? యా, ద హోల్ వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ అంటే దానికి ఉన్న బాస్ తెలుసు. యా, డెఫినెట్లీ అందరి జనాలు అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువే ఉంటుంది. ఐ నో, యాజ్ ఫార్ యాజ్ మీరు చనిపోయినా మీ ప్రెజెన్స్ ఉంటుంది కదా, ఐ మీన్ మీ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ యాజ్ యూ సెడ్ ఇందాక, యూ యాక్చువల్లీ రివీల్డ్ ఇట్. సి, అంటే ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత దెర్ ఇస్ మై మై సిస్టర్ క్యారెక్టర్ ఉన్నది, మా బావ క్యారెక్టర్ ఉన్నది. సో దే డెఫినెట్లీ దెల్ ఫోక్ వాళ్ళకి రివెంజ్ వెంజన్స్ అనేది ఉంటుంది కదా. సో డెఫినెట్గా యా ఉంటుంది అనుకుంటున్నాం. ఏదైనా పుష్పాలు మా కోసం డైలాగ్ చెప్తారా? నా క్యారెక్టర్ నాకు వన్ ఎక్స్ప్రెషన్ దట్ యు గేవ్ ఇన్ ద మూవీ నాకు చాలా ఇష్టం ఏంటంటే, మీరు కొడుతుంటారు కదా, భయపడుతున్నాడు బాబా వీడు, భయపడుతున్నాడు సైకో అంటే ఆ ఎక్స్ప్రెషన్లో అంత క్రుయాలిటీ ఎంత బాగా కనిపిస్తుంది అంటే క్యారెక్టర్కి తగ్గట్టు. ఎలాగంటే కొంచెం అంటే బేసిక్గా అది షూర్ ఆ డైలాగ్ అది మీ ఇష్టం ఏదైనా అంటే స్ట్రాంగ్ డైలాగ్ అదే. అండ్ బిఫోర్ దట్ ఇంటర్వెల్ ముందు ఒక సీన్లో డైలాగ్ ఉంటుంది, ఏంది బాబా నట్ట వదిలేసి ఉండవు, షాక్లో షాక్లో ఉన్న చెప్పింది, ఏంది బాబా నట్ట వదిలేసి ఉండవా, చంపేయాల్సిందే. నువ్వేంద్రా ఆడ వెళ్ళిపోయిన అరగంటకు వచ్చి మాట్లాడుతున్నావు? అదే బాబా, కళ్ళ ముందు శివాన్ని చూసి కూడా వాడు అట్ట మాట్లాడుతూ ఉంటే షాక్లో ఉన్నా బావా. ఓకే, నెక్స్ట్ డైలాగ్ నేను చెప్పలే, నేను ఎక్కడ కళ్ళ ఉండా. నైస్, దట్స్ గ్రేట్. అండ్ ఐఎమ్ గోన ఆస్క్ యు సంథింగ్, ఒకటి అడుగుతాను బట్ అంటే మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదు. మొగిలేషు,
మొత్తం సినిమాలో ఫేమస్ అయింది ఏంటి అంటే ఆ బ్లేడ్, నోట్లో బ్లేడ్ పెట్టుకొని అది మా కోసం చేస్తారా ఇప్పుడు ఫర్ మై వ్యూయర్స్, మన వ్యూయర్స్ కోసం? మీరు ప్రిపేర్ అయినారు కదా, తీసుకురండి. ఓకే, హియర్ బ్లేడ్. బ్లేడ్ తీసుకొచ్చేసాను మీకోసం. ఇప్పుడు ఆయన పర్ఫామ్ చేసి చూపించబోతున్నారు, బట్ మీరు మాత్రం ఇంట్లో అస్సలు ట్రై చేయొద్దు. సో ఇది యూట్యూబ్లో వస్తుంది కదా, వస్తుంది కాబట్టి పిల్లలు కూడా చూస్తుంటారు. పిల్లలు మీరు అస్సలు ట్రై చేయొద్దు. చాలా రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళు చేశారు ఇలాగా రాజుగారు. సో మీరైతే అస్సలు ట్రై చేయొద్దు, ఈవెన్ ట్రై చేయొద్దు, పర్ఫామ్ చేయొద్దు ఇలా ఇంట్లో. డన్. చాలా రోజులు అయింది. మీరు ఏదో చూయింగం వేసుకున్నట్టు వేసేసుకున్నారు అట్లా. అబ్బో, ఓ మై గాడ్. ఓకే, సుకుమార్ గారు పుష్పని మీకు ఎలా నేరేట్ చేశారు? హౌ వాజ్ యువర్ ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ హిమ్? మీ ఫస్ట్ కలిసినప్పుడు ఎలా ఉంది? ఆఫ్టర్ అంటే కొన్ని ఆడిషన్స్ స్క్రీన్ టెస్ట్ అయిన తర్వాత వన్ ఫైండ్ హీ కాల్డ్ మీ ఇన్సైడ్. ఫస్ట్ డైలాగ్ అంత వచ్చి, రాజు బాగా చేసినావు, మనం చేస్తున్నాం ఈ సినిమా. ఓ మై గాడ్. సో దిస్ ఇస్ హిస్ డైలాగ్, సుక్కు సార్ది. లైక్ ఆబ్వియస్లీ ఎగ్జైటెడ్, థ్యాంక్స్ చెప్పేసినాం, అండ్ వి టుక్ సమ్ పిక్చర్స్ అండ్ దాట్స్ ఇట్. తర్వాత మళ్ళీ సెట్లోనే ఇంకా, అండ్ షార్ట్కి వెళ్ళే ముందు వాట్ ఈజ్ మీ అంటే క్యామ్ రిలీజ్ ఎవడు, వన్ బ్యాక్ స్టోరీ ఏంటి. సో నాకు క్లియర్గా ఇంజెక్ట్ చేసిండు. ఎవ్రీడే షూట్ ఉన్నప్పుడల్లా చెప్తుంది అంటే షార్ట్ మొత్తం స్టోరీ చెప్పారా మీకు? నో, మొత్తం స్టోరీ మీ క్యారెక్టర్ వరకు నరేషన్ ఇచ్చారు. నరేషన్ అని కూడా అనొద్దు, క్యారెక్టర్ వరకు కూడా. సో అంటే త్రూ అవుట్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, ఒక గ్రాఫ్ ఉంటుంది కదా, సో దట్ ఎక్స్ప్లెయిన్. అప్పుడే ఓకే చెప్పి వెంటనే మీ క్యారెక్టర్ గ్రాఫ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ అంటే మీరు ఎలా ప్రాసెస్ చేసుకున్నారు అదంతా? అక్కడే ఎగ్జైట్మెంట్, నెక్స్ట్ వెంటనే క్యారెక్టర్ నరేషన్ ఊహించుకున్నారా? ఇంక కొన్ని రోజుల్లో నేను సెట్లో ఉంటాను సుకుమార్ గారి సెట్లో. ఆఫ్కోర్స్, ఆఫ్కోర్స్. అంటే దోస్ డేస్ వర్ రియలీ ఎగ్జైటింగ్. కాకపోతే మధ్యలో కోవిడ్ వచ్చేసి కొంచెం గ్యాప్ వచ్చింది షూట్ స్టార్ట్ కావడానికి. బట్ యా, సెట్లో ఎలా ఉండేది? మొత్తం అడవుల్లో షూట్ చేశారు కదా, మీరు కూడా ఉన్నారు కదా అది అడవిలో ప్రాసెస్ అక్కడంతా? యా, అక్కడ ఐ షాట్ ఫర్ మోర్ దెన్ 25 డేస్ దేర్ ఫర్ ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్. మీది ఫైటింగ్ అంతా పరిగెత్తేదంతా ఆల్మోస్ట్ అడవిలో ఉన్నాయి కదా. యా, ఎట్లా ఉండేది అదంతా షూటింగ్ అంతా? జస్ట్ కోవిడ్ టైంలో కాబట్టి కొంచెం డిఫికల్ట్ అక్కడ ఉండటము. బట్ థ్యాంక్స్ టు మైత్రి మూవీస్ రవి సార్ అండ్ నవీన్ సార్, దే టుక్ వెరీ గుడ్ కేర్ అబౌట్ ఎవ్రీబడీ, క్రూ కానీ క్యాస్ట్ కానీ అందరికీ. హోటల్స్ అరేంజ్ చేయడం, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఎట్ దట్ టైం. బట్ యా, మాకు ఏ రోజు కూడా చిన్న ఇబ్బంది కూడా కలగలేదు. తర్వాత సత్తిగాడి 2 ఎకరాల మూవీ, హంజీ క్యారెక్టర్, అదొక కైండ్ ఆఫ్ క్యారెక్టర్, టు ద ఎడ్జ్ ఒక క్యారెక్టర్ అనుకుంటే ఇది ఇది ఒకలాంటి క్యారెక్టర్, కన్నింగ్ అక్కడ ఫుల్ రా, ఇది ఇంకొక కైండ్ ఆఫ్ కన్నింగ్ క్యారెక్టర్. ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? హౌ డిడ్ యు క్యారీ పుల్ అవుట్ దట్ క్యారెక్టర్? అది డైరెక్టర్ అభినవ్ పుష్ప రిలీజ్ అయినాక కొద్ది రోజులకి కాల్ ఒక 2 మంత్స్ తర్వాత కాల్ చేసి, భయ్య ఒక స్టోరీలో క్యారెక్టర్ అనుకుంటున్నా, కలవాలి అన్నాడు. సో వెళ్ళి కూర్చున్న ఒక 1.5-2 అవర్స్ మొత్తం కథ చెప్పిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ, అలాంటి ఒక క్యారెక్టర్కి నన్ను అనుకున్నాడు, ఎందుకంటే అప్పటి వరకు నేను అట్లాంటిది చేయలేదు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఐ మీన్ యూ రియలీ థింక్ ఐ కెన్. ఇప్పుడు స్లాంగ్ ఉంది, అది కూడా తెలంగాణ బేస్డ్, సో అండ్ యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్, ఐ కెన్ బిలీవ్. సో యా, అలా వచ్చింది. అంటే వీ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ ట్రావెల్ అయినాం సినిమా రిలీజ్ ఐ మీన్ షూట్కి ముందు. యా, అలా జరిగింది. మీరు ఎక్కడ యాక్టింగ్ కోర్స్ చేయలేదు? లేదు. డూ యూ థింక్ యాక్టింగ్ కోర్స్ అనేది కంపల్సరీయా ఫిలిమ్స్లోకి రావాలంటే? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ బికాజ్ ఐ డెంట్, నేను చేయలేదు కాబట్టి చేయాలని చెప్పాను. బట్ ఏంటంటే దట్ గివ్స్ యూ సమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్తుంది, అండ్ ఇఫ్ యు ఆర్
అంటే ఇప్పుడు నేనున్నాను, నేను నాకు డిసిప్లిన్ లేదని కాదు, ఇఫ్ యు ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ యువర్ వర్క్ ఆటోమేటికలీ డిసిప్లిన్ ఉంటుంది. ఐ మీన్ ఎవ్రీథింగ్ మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ. సో ఫర్ మెచ్యూర్డ్ పీపుల్ ఐ డోంట్ థింక్ ఇట్ వాంట్ రిక్వైర్డ్, బట్ ద పీపుల్ హూ ఆర్ ఐ మీన్ కొంచెం ఎర్లీ ఏజ్లో వచ్చే వాళ్ళకి అట్లా అయితే దట్ డెఫినెట్లీ హెల్ప్స్ అనుకుంటాను. ఐ మీన్ యా, నార్మల్గా యాక్టింగ్లో ఇవాల్వ్ అవ్వాలి అంటే వన్స్ కోర్స్ చేసిన వాళ్ళైతే కోర్స్ తర్వాత ప్రాక్టీస్, కోర్స్ చేయని వాళ్ళైతే దే హ్యావ్ టు అంటే జనాల్లో ఎక్కువ ఉండాలి, రియల్ లైఫ్ ఎక్కువ చూడాలి. ఇప్పుడు క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ గురించి అస్సలు అవగాహన లేదనుకోండి, అక్కడి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ఎక్కడ ఉంటుంది, ఆ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఫిక్షనల్ క్యారెక్టర్ కోసం డెఫినెట్గా యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రియల్ లైఫ్ క్యారెక్టర్ యూ విల్ గెట్ రిఫరెన్స్. ఫర్ ఆటో డ్రైవర్ ఉన్నాడు అనుకో, యూ క్యాన్ అబ్జర్వ్ హిమ్ ఫర్ సమ్ డేస్ అండ్ ఓకే వాడు ఆటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతాడు, ఎలా బిహేవ్ చేస్తాడు. కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఉంటాయి, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఐ మీన్ యూ హ్యావ్ టు గివ్ సమ్ న్యూ వాట్ ఎవర్ ఫర్ దట్. సో అది కొంచెం కష్టం. మీరేమో తెలంగాణ పుష్ప స్లాంగ్ ఏమో మొత్తం చిత్తూరు స్లాంగ్. ప్రిపరేషన్ ఎంత ఎన్ని రోజులు పట్టింది? సే ప్రిపరేషన్ కాదు అంటే మాకు స్లాంగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉండేది ఇద్దరు, మోహన్ అండ్ చరణ్ అని. సో వాళ్ళు మాకు సెట్లో హెల్ప్ చేస్తుండేది. ఐ మీన్ వినో ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాము రాయలసీమ సినిమాలు కడప ఇవన్నీ. సో యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత దెర్ ఆర్ మెనీ యూట్యూబ్ ఛానల్స్, చిత్తూరు స్లాంగ్లో కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, వీజ్ టు ఫాలో దాట్. సో లోకల్ ఎట్లా మాట్లాడతారు చిత్తూరు రూట్. సో దట్ నాకు ఎప్పటికీ పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఆడిషన్ టైంలో, పుష్ప ఆడిషన్ టైంలో జస్ట్ డైలాగ్స్ చెప్తారు, క్యారెక్టర్ రఫ్ క్యారెక్టర్ లేకపోతే జస్ట్ ఒక ట్రైట్ చెప్తారంట ఆ క్యారెక్టర్ గురించి, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఈ నోటో బ్లేడ్ పెట్టుకోవడం కానీ అదంతా ఎలా మీరు డెవలప్ చేసుకున్నారో వాళ్ళు చెప్పారా? సో బ్లేడ్ అనేది సార్దే, సుకుమార్ సార్ ఐడియా అనేది. సో ఆడిషన్ అప్పుడు యా వెల్ సిచ్యువేషన్ చెప్తారు నీకు, అంటే కంప్లీట్ స్క్రిప్ట్ అట్లా అని కాకుండా సిచ్యువేషన్ చెప్పేది అండ్ ఓన్ డైలాగ్స్ తోటి యు డోమైన్ నువ్వు ఎలా డిఫెండ్ చేసుకుంటావు క్యారెక్టర్. ఆడిషన్ మీకు డైలాగ్స్ ఇవ్వలేదా? స్లాంగ్ స్లాంగ్ కూడా లేదు. చిత్తూరు స్లాంగ్ అడిగారా? చిత్తూరు స్లాంగ్ అడిగారు. ఇఫ్ యు నో చిత్తూరు స్లాంగ్ యూ క్యాన్ డూ ఇన్ చిత్తూరు స్లాంగ్, ఇఫ్ నాట్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ యువర్ ప్రిఫర్డ్ స్లాంగ్ యూ క్యాన్ డూ. ఏంటి మీకు ఇచ్చిన సిచ్యువేషన్ ఏంటి ఆడిషన్లో? సో కొన్ని రిలేటెడ్ టు క్యారెక్టర్ ఇచ్చినారు, చాలా వరకు రిలేట్ లేని కూడా ఇచ్చినారు. అంటే జస్ట్ టు సీ దట్ యునో రిలేటబుల్ క్యారెక్టర్ రిలేటెడ్గా ఉండే బిహేవియర్ని చూడడానికి హౌ హీస్ అప్రోచింగ్ అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కట్టేసి కొడుతున్నారు, సో అండ్ వార్నింగ్ ఇస్తున్నాడు నేను చంపేస్తా, ఐ మీన్ నువ్వు చెప్పకపోతే నీ ఇంట్లో వాళ్ళని చంపేస్తామా అనేది. అప్పటి వరకు వీడు స్ట్రాంగ్గా ఉన్నాడు ఫ్యామిలీని చంపేసనేసరికి అలా హౌ హీ రియాక్ట్స్ ఇమీడియట్లీ. సో ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చినారు అండ్ యా ఇంకా చాలా వరకు. సో ఆన్ ది స్పాట్లో పర్ఫామ్ చేస్తుండే. సో